అమెరికా కూడా తీసుకెళ్తాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి పలివెలనాయ్ గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉంది. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బాదంపూరి. బాదంపూరి ఏంటి అనుకుంటున్నారా? ఇది ఇక్కడ స్పెషల్ స్వీట్ ఐటమ్ అన్నమాట. ఇది వచ్చేసి అమెరికా వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇది లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ బాదంపూరి అంటే ఏంటి, ఒకవేళ బాదం ఏమైనా యూజ్ చేస్తారా అని తెలుసుకుందామని కొంత నేను వెళ్ళటం జరిగింది. కానీ ఈ గ్రామం వెళ్ళేసరికి అక్కడ నేచర్ చూస్తుంటే అసలు ఎక్సలెంట్ అన్నమాట. కొన్ని కొన్ని విలేజెస్ వెళ్ళినప్పుడు ఈ నేచర్ కోసమే వెళ్ళాలనే విలేజ్లో ఈ పలివెల అనే గ్రామం ఒకటి. నాకు ఆ బాదంపూరి కోసం వెళ్ళే దారుల మధ్యలో లొకేషన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా మటుకి ఈ గ్రీనరీ అయితే వీడియో జరిగింది. విషయంలోకి వెళితే అసలు బాదంపూరి అంటే ఏంటంటే సేమ్ మైదా, సేమ్ షుగర్, అంతకు మించి ఏమీ లేదు. కాజా ఏ విధంగా తయారు చేస్తున్నారో అది ఇది కూడా అదే విధంగా తయారు చేస్తున్నారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పంచదార పాకం. ఇది పట్టే విధానం అయితే వీళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకనే వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి వెళ్ళటం జరుగుతుంది. అమెరికా కూడా వెళుతుందంటే అర్థం చేసుకోండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం. కానీ నేనైతే టేస్ట్ చేస్తాను, ఎక్సలెంట్గా అయితే ఉంది. రెండు రూట్లు అయితే ఉన్నాయి, మేము వేరే రూట్ అంటే అయితే వచ్చాము. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. ఇటువైపు చూసిన మనకి కొన్ని చూపు మేర వరకు కూడా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ వచ్చి మనకి. ఇంకా పలివిల్లో ఏంటంటే ఇప్పటికీ పాతకాలం పద్ధతిలో హోటళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అంటే బాదంపూరి కూడా చాలా ఫేమస్ అంట. అసలు ఈరోజు పలివిలు అయితే వెళ్ళిన తర్వాత ఆ హోటల్ కూడా చూద్దాము ఎలా ఉండబోతుంది అనేది. బాదంపూరి కావాలంటే అంటే చెప్తారా? బాగా ఫేమస్ అండి. ఏంటంటే పొలం పని చేస్తున్నప్పుడు సార్ వచ్చి సరదాగా కూర్చుంటారు అన్నమాట. ఇక్కడ వంతులా ఉంది, సరదాగా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బాగుందని లొకేషన్ అయితే తీయడం జరిగింది. ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఈ విలేజ్ మొత్తం కూడా. మనకి ఎటువైపు చూసినా చాలా బాగుంటుంది. ఏ బెస్ట్ చూసినా ప్రజెంట్ ఇక్కడ ప్రధానంగా పండే పంట వచ్చేసి వరి, కొబ్బరి, అరటి అంట. ఇంకా మనకి ఎంత దూరం లేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా రీచ్ అయిపోయాము.
కోనసీమలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అంటారు కదా, అది నిజమండి. ఎందుకంటే మనకి ఇలాంటి గ్రీనరీ ఎక్కడికి వెళ్ళినా దొరకదు మనం, ఎన్ని స్టేట్స్కి వెళ్ళినా ఎన్ని సిటీస్కి వెళ్ళినా మన స్టేట్స్ ఎక్కడ ఉండదు. మనం ఈ వదిలేసి పల్లెటూర్లు వదిలేసి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము. ఏంటంటే స్వీట్ ఐటమ్ ఏదో తయారు చేస్తారంట కదా, ఎవరిని అడిగినా కూడా ఇక్కడ బాదంపూరి అంటారు. చాలా దూరం కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే చూద్దాము. ఇల్లు బాదంపూరికి వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ మైదాని అయితే యూజ్ చేస్తున్నారు. ఇదంతా మైదే. మనం పూరి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో అదే ఫోల్డింగ్ చేసేసి వాళ్ళ ఇంటికాడే తయారు చేసి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాకం. ఇది షుగర్ అయితే యూజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కాబట్టి కొన్ని రివ్యూలు అయితే చేయలేదు. సో అందుకని నేను అయితే చెప్పలేదు, కానీ బాదంపూరి అయితే నిజంగా బాగుంది. అమెరికా కూడా తీసుకెళ్తాం. నిజంగా బాగుంటుంది అండి. ఓకే, అంటే చాలా మంది అడుగుతుంటుంటే అదే చెప్తున్నారు బాదం పూరి అని. చాలా బాగుంటుంది. మీరు ఏంటండి అంటే ఎప్పటి నుంచి వస్తా ఉంటున్నారు ఈ హోటల్కి? 30 సంవత్సరాల నుంచి వస్తున్నారు. తయారు చేస్తారంట. మనకి కాజా ఎలా ఉంటుంది టేస్ట్ ఇంచుమించు అలా ఉంటుంది, కానీ దానికి దీనికి అంతే, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. ఏంటండి ఇంచుమించు కాజా ఎలా ఉంటుందా, లేకపోతే ఏంటి అంటే ఏం తయారు చేస్తారు, పిండి ఏంటి యూజ్ చేసేదండి? మైదే, ఇంకేమి ఉండదు. షుగరా? షుగర్ అంటే పాకం పట్టి చేయడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పాకంలో అయితే ఓన్లీ షుగరును మైదా అయితే యూజ్ చేస్తారంట. అంటే మనం మార్నింగ్ వచ్చాం కదా, ఈ ప్రాసెస్ అయితే తీయటం జరగలేదు. అంతేకాకుండా ఈ గ్రామంలో శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ఫేమస్. Thank you.
ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.